ఇప్పుడు అన్ని పార్టీలు జరిగింది కొన్నిసారి అనుకుంటా. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు జరిగినటువంటి నేను 98లో ఎంపీగా ఉన్నాను, 2009లో కూడా అయి ఉన్నాను. భగవంత 40 ఏళ్ళ నుంచి పార్లమెంట్ చరిత్ర తీరుస్తూనే ఉన్నాను. 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే వ్యక్తిగా ఇటువంటి పరిణామాలు ఎప్పుడు కని విని ఎరగినటువంటిది. ఒక పార్టీ లేదు, ఒక ప్రాంతం లేదు, అన్ని రకాలుగా గుమికూడి ఉన్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకించినటువంటి కార్యక్రమం ఇవాళ చూశాను. నేను గతంలో రాజకీయాల్లో ఎప్పుడు ఎరగినటువంటిది సపరేట్ తెలంగాణ ఇచ్చినప్పుడు ఆయా సమైక్య ఆంధ్ర ఒకరికి వాళ్ళు కానీ తెలంగాణ వీరు కానీ పోరాడినప్పుడు 60 సంవత్సరాలు ఆగి గత్యంతరం లేక ఇచ్చినటువంటి కార్యక్రమానికి దానికి కావాల్సినటువంటి వసతులన్నీ ఆలోచించి బాధ్యతగా బీజేపీ వాళ్ళకి సహకారంతో అన్ని పార్టీ సహకారంతో విడదీస్తే ఆనాడు ఇచ్చినటువంటి మాటను ఇవాళ దాకా పోషించుకోకపోవటం దురదృష్టకరం. అంతేకాకుండా మాగండి బాబు గారు ఇవాళ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతినిధి కూడా తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఎలక్షన్ వెళ్ళేటప్పుడు కేవలం 5 ఏళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ బాధ్యత లేని మనుషులు, మీ బాధ్యత ఉన్న వాళ్ళం, భవిష్యత్తు తెలుసున్న వాళ్ళం, 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు వెంకయ్యనాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన చెప్పి 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు అవసరం అని చెప్పి బాధ్యతగల మనిషికి ఆయన చంద్రబాబు నాయుడు చెప్పుంటే అన్ని పోయి తొంగలో తొక్కి ప్యాకేజీ అని ఇచ్చిన ప్యాకేజీ కూడా ఇవ్వక్కర్లేకుండా ఈనాడు దాకా దాన్ని పట్టించుకోకండి. ప్రజాస్వామ్యం హేళనగా ఉన్నారు. ఈ ఏళ్ళ దానికి ఈ పరిస్థితిని చూస్తే నేను చెబుతున్నాను, ఆయన ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యంలో ఎవడ గొప్పవాడు కాదు, ప్రజలే గొప్పవాడు, ప్రభువులు మన బానిసలం, మన సేవకులం. కాబట్టి ఇవ్వాలన్న కళ్ళు తెరిచి ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రుల యొక్క గౌరవాన్ని సంపాదించుకోమని టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కూడా పెద్ద మనసుతోటి ఇచ్చిన మాట పోషించుకోవాలని అనడం కూడా చాలా గర్వకారణం. కాబట్టి ఏవైనా ఈ పెద్ద మనిషి కళ్ళు తెరిచి ఇచ్చి గౌరవం కాబట్టి లేకపోతే ప్రజలే తీసుకుంటారు, ఇవ్వటమా తెచ్చుకుంటామా. ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి రాకుండా ఉండాలని వెంకటేశ్వర స్వామి సమక్షంలో అన్నటువంటి మాటను పోషించుకోలేని దురదృష్టవంతుడు కాకూడదని, నోటితో కాకుండా మనసులో అనుకున్న, మనసులో కోరుకున్న చిత్తశుద్ధితో స్వామికి కార్యక్రమం పూర్తి చేసుకునేటువంటి భక్తులు కోట్లాది మంది ఉంటే నోటితో అని మర్చిపోయి నిగర్వుగా అతని గర్వంగా ఉన్నటువంటి మనిషికి తప్పనిసరిగా ఆత్మపరిశీలన చేసుకుని ప్రజల యొక్క మన్నలు పొందుతూ వెంకటేశ్వరుడికి ఆశీలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.